దీన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది, ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంత దిట్టుకుందాం, ఓకే కొట్లాడదాం, కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు, అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. అట్లా మీరు నిన్న పలు అంశాలను కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా. ఒక అంశం మీరు చూస్తే, వారు ఇది ఈనాడు దినపత్రిక, ఇందులో మీరు చూస్తే ఒకసారి ఫ్రంట్ పేజ్లోనే ఈనాడు పత్రిక రాసింది, 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశంలో ఎజెండా 16.7 అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు మీరు రాశారు. నౌ ఐ విల్ రీడ్అవుట్ ఫస్ట్ 16వ కృష్ణా బోర్డు మీటింగ్. ఇది 16వ కేఆర్ఎంబి మీటింగ్ యొక్క మినిట్స్, 16వ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్. ఇందులో మీరేమన్నారు 16వ కేఆర్ఎంబిలో 16.7 పారాగ్రాఫ్ 16.7లో ప్రాజెక్ట్ అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు అన్నారు. ఇది ఐటమ్ నంబర్ 16.7.